ఎంజాయ్ చేయాలి ఈ లైఫ్ ని లైఫ్ ని ఎందుకు ఎంజాయ్ చేయడానికి అని భావించి జీవించేటువంటి వ్యక్తి అంటే కూడా జోగిచాల ఉన్నారు అని వ్యక్తిగా కృష్ణ చెప్తారు అండ్ ఈ పక్కు చెప్తూ ఆచార్య మీ కొంతమంది డౌట్స్ అడుగుతారు ఈ పక్కు చదువుతున్నప్పుడు ప్రభుపాదని ఒకసారి డౌట్ అడుగుతారు ఒక ఆచార్య 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 అడుగుతారు ఒక మెటీరియల్ పర్సన్ అడుగుతారు స్వామి సంథింగ్ ఏదో కావాలనే కదా చాలా మంది భక్తిలోకి లేదా భగవంతుడి దగ్గరికి వస్తారు కదా ఏదైనా సంథింగ్ బాధ వచ్చినప్పుడే కదా భగవంతుడి దగ్గరికి వస్తాడు మీకు నాకు సంథింగ్ మ్యాక్సిమం పీపుల్ అలానే ఉంటారు ఏదైనా బాధ వచ్చినప్పుడే కదా భగవంతుడి దగ్గరికి వస్తారు లేకపోతే భగవంతుడి దగ్గరికి వస్తాడు వస్తాడా వస్తారు సమ్ పీపుల్ ఇట్స్ వెరీ ఫార్చునేట్ పీపుల్ మాత్రమే जगन्नाथ వాళ్ళ కోసం కాదు నా కాన్సెప్ట్ మన కోసం ఆశించే కదా భగవంతుడి దగ్గరికి ప్రతి ఒక్కరు వస్తారు అలాంటి కామ్యకథల్ని మనం ఎలా చూడొచ్చు వాళ్ళతో యోగిని యోగిలుగా ఎలా మార్చొచ్చు అనే కాన్సెప్ట్ క్వశ్చన్ అడుగుతారు ప్రభుగారు అడిగినప్పుడు ప్రభా చెప్తారు ఐ టెల్ యూ వన్ స్టోరీ కృష్ణ అండ్ అర్జున ద బోత్ ఆర్ గోయింగ్ టు సమ్ ఫారెస్ట్ లో వాళ్ళు తిరుగుతారు తిరుగుదానికి వెళ్తున్నప్పుడు అర్జున ఒక పేద బ్రాహ్మణాన్ని చూస్తారు వెరీ కంప్లీట్లీ పూర్ అండ్ వెరీ స్థితి కూడా లేనటువంటి బ్రాహ్మణాన్ని చూస్తారు చాలా కంపాషన్ కలుగుతుంది ఎందుకంటే ఇందాక మనం కీర్తన చేసుకున్నాం అమర జీవంలో దాంట్లో ఒక్కొక్క వచ్చింది అలా మాత్రం మనం ఉండకూడదు ఇక కీర్తన చేసినప్పుడు చూడండి పేద బ్రాహ్మణాన్ని చూసి అయ్యో ఇద్దరికి ఏదో ఇస్తే బాగుంటుందేమో అనే భావనతో
ఇతరు కనిపిస్తే బాగుంటుందేమనే భావనతో అతను ఏంటంటే మంచి డబ్బులు మంచి గోల్డ్ ఒక మూట మూట మొత్తం ఇస్తాడు ఇస్తే అది తీసుకుని క్రిటికల్ కంటే దొంగలు దొంగసారి ఉంది దొంగసారి ఉంది దొంగస్తే కృష్ణార్జున వెళ్తారంటే మళ్ళీ బ్రాహ్మణ అడుక్కుంటుంటాడు అదేంటే నీకు అంత డబ్బులు తీసే కదా లేదంటే నీ దొంగడు దొంగసారి ఉంది మిర్చర్ కరెక్టే కానీ సరే నీకు ఎంత మోసుకెళ్ళి వచ్చినా నీకు మంచి వజ్రం ఇస్తాను సార్ దాని మీద నాకు చేసుకో అని చెప్పి ఒక మంచి వజ్రాన్ని ఇస్తాను దాన్ని ఇస్తే జాతి తీసుకొచ్చి జాతి పట్టుకోవాలని చెప్పి చెంగులో గింజలు కట్టుకుని ఎక్కడైనా అర్థం కాక అడ్డు తిరిగి ఇచ్చేవరకు ఏంటంటే ఒక పాట కొండలో దాచిపెడుతుంది మంచి తాగి కొండలో కింద పెడతాడు ఆమె ఏం చేస్తుంది ఆవిడ మంచిది కని చెప్పి నదికి తీసుకెళ్ళి శుభ్రంగా కడగాలి కదా కొండని లోపలంతా కడిగి అందరి కష్టం పడేసి మంచి తీసుకుని వస్తుంది మళ్ళీ బ్రాహ్మణ కనిపిస్తాడు కృష్ణార్జునకి అదేంటే మళ్ళీ ఎదుకునే అంటే వజ్రయించే కదా నీకు చక్క దానిచ్చినాక నీకు చక్క భక్తి రద్దు కదా మళ్ళీ ఏంటి ఇలా అనుకుంటున్నాను అంటే లేదు నీళ్ళగా ఆవిడ వజ్రంతో పడేసింది నీకు అనుకుంటున్నాను అర్జున అంటేనే కృష్ణ వైపు చూస్తాడు ముందే చూడొచ్చు కదా కృష్ణ వైపు చూస్తాడు ఏదైనా చేయండి అంటే కృష్ణ ఒక పాయింట్ ఇస్తాడు అర్జున్ నిన్న కోపం వస్తుంది నేను మూట డబ్బులు ఇస్తే పోగొట్టుకున్నాడు చాలా విలువైన వజ్రం ఇస్తే పోగొట్టుకున్నాడు ఒక్క పాయింట్ ఇతను జీవితం ఎలా మారుతుంది ఒక్క పూట పోయిన కూడా రాదు కదా ఒక్క పాయింట్తో మాకేం అర్థం కావు కృష్ణ అస్సలు అర్థం కాదు ఏం అర్థం కావు సర్లే మీరు ఏం చేసినా కరెక్టే కదా అని చెప్పి పాయింట్ ఇస్తారు పాయింట్ తీసుకుని నేను వెళ్తూ ఉంటాడు సరే ఇప్పుడు అడుగుతున్నారు ఏది వచ్చినా రూపాయి ఇచ్చినా అంతరించిన ఏం ఇచ్చినా కానీ హ్యాపీగా తీసుకుని వెళ్తా ఉంటాడు ఏమో ఆ బ్రాహ్మణ చాలా సంతృప్తి చాలా కొద్దిగా దొరికినా కానీ చాలా హ్యాపీగా ఉండేటువంటి వ్యక్తి అనమాట సో బ్రాహ్మణ అనేది మ్యాక్సిమం అలా ఉంటాడు సో అది తీసుకుని వెళ్తా ఉంటే ఒక చేప అమ్మే ప్లేసెస్లో కొట్టుమిట్లాడుతూ ఉంటారు అది చూసి అంటే ఈ కాయింట్ ఎలాగో మనకు ఆగం లేదు సరే అదే ఇచ్చా చేపను కొనుక్కుని వెళ్దాం పాపం ఏదైనా మీరులో వదులుదాం అని చెప్పేసి అనుకుని ఇల్లు ఇక్కడ చెరువు ఆపుదాం సరే ఇంటికి తీసుకొచ్చి కొంతదీ కాస్త నీటిలో వేసి దీన్ని బతికిద్దాం చచ్చిపోయింది అక్కడ అని చెప్పి ఆ కాయిన్ అడిగించి ఆ చేపను తీసుకుంది చేపను తీసుకుని ఇంటికి తీసుకొస్తాం ఇంటికి తీసుకొచ్చి కొంచెం నీళ్లు తీసుకొచ్చి వేస్తాను ఇది టక్క కొట్టుకుంటా ఉంటుంది చేప వాటర్లో వాళ్ళు ఆవిడ చూస్తుంది ఇదేంటి ఇప్పుడు బాగానే ఉంది కదా ఎందుకు ఇది ఎందుకులో కొట్టుకుంటుందని అర్థం కదా ఆవిడ అది కాసేపు చూస్తుంది దీని గొంతు లేదు అడ్డపడ్డట్టు ఉంది అని చెప్పేసి నోట్లో ఏది పెట్టి చూస్తే వజ్రం పాయింట్ వస్తుంది చేపలో దిగింది అడ్డకొట్టుకుంటున్నాడు ఆ చేపలోంది వజ్రం పాయింట్ వస్తుంది అందులో కాదు దొరికింది ఉంటుంది ఈ దొంగడు డబ్బులు దొరికేసి దొంగడు మోటపడి కాదు దొరికింది అని చెప్పి ఆ మోట ఇంటి ఆడే దొరికింది నాడిపోయి చూసి ఏం దొరికింది ఏం పడింది బాబు నాడు బయటికి తీసుకెళ్ళి మోట తీసుకున్నాము సో ఈ స్టోరీ చెప్తూ ఆచార్య విషయాన్ని చెప్తాను వైష్ణవ ప్రేస్ భౌతికమైనటువంటి ఏదైనా వాళ్ళు పొందాలన్నా లేదంటే వాళ్ళు ఏదైనా అది తీసుకుని వాళ్ళు దాన్ని ఉంచుకోవాలి వాళ్ళ దగ్గర ఉంచుందండి దాన్ని సరిగ్గా సరైన ప్రక్రియ ఉంచాలన్నా కానీ భగవంతుడి యొక్క అపారమైన పరమేశ్వరుడు లేకపోతే అవి మన దగ్గర ఉంటాం అయితే దీన్ని రెండు రకాలుగా మన ఆచార్యాన్ని డిస్క్రైబ్ చేస్తారు ఒకటి ఈ కృష్ణుడు దూరం అవుతున్నప్పుడు ఈ భౌతికమైన భగవంతుడు దూరం చేస్తారు లేదు ఇవి ఉంటేనే ఈ కృష్ణుడు దగ్గర అవుతారనుకుంటే అవి దగ్గర చేస్తూ ఉంటారు ఈ రెండు జరగాలన్నా కూడా ఒక వైష్ణవ నీకోసం ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఒక సాధు నీ హృదయంలో ఉంది ఇవి ఇవి సరైన ప్రక్రియలను దాన్ని యూజ్ చేయడానికి లేదా నీ భక్తిలో అడ్వాన్స్ అవ్వడానికి కృష్ణు పట్ల అపారమైన ప్రేమని ఇంకొంచెం ఉత్పన్నం చేసుకునే దానికి ఉపయోగపడాలా కానీ ఒక వైష్ణవ కరుణ ఉండాలి లేకుండా అది మన బ్యాలెన్స్ చేయలేదు భౌతికంగా మనకు ఉండేటువంటిని బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టం ఎందుకంటే వాటి పట్ల మనకు ఒకలాంటి దంభపరాయణ అయిపోతుంది అహంకారం గురించి మనం మారిపోతుంది నాదే భావన ఎక్కువగా ఉండిపోతుంది దానివల్ల మనకి లాస్ట్ తప్ప లాభమే ఉండదు ఇంకా 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 మన
ఏదైతే భౌతిక ప్రపంచంలో మనం పొందాలి అనేటువంటి ఆ కోరిక మనలో ఇంకొంచెం ఎక్కువ ఉత్పన్నం అవుతుందంటే భౌతిక ప్రపంచంలో అటాచ్మెంట్ ఎక్కువైపోతుంది. అటాచ్మెంట్ ఎక్కువైపోతుంది అంటే భగవంతుడికి దూరం అయిపోతున్నట్లు. ఇక్కడ ఈ కాన్సెప్ట్ చెప్తేనే కృష్ణ అంటారు సమస్త కర్మసంబంధిస్తుంది. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి ఏది గుణాలు ఉన్నాయో ఏది మనం వాటిని కాలం చేస్తూ వాటి నుండి మనం ప్యూరిఫై అయ్యి అలాంటి వ్యక్తి యోగి మరింత అధికమైన పురోగతిని పొందగలుగుతారంట. అంటే ఏదైతే భగవంతుని యొక్క కరుణ కృపతో మనకి ఈ జీవితం వచ్చిందో ఈ భక్తి జీవితం వచ్చిందో ఈ భక్తి జీవితం వచ్చిన తర్వాత దీన్ని సిన్సియర్గా మనం అప్లై చేసి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది మనం నిందించినా ఎన్ని ఎంత బాధపడినా మన నుంచి ఏం లాగేస్తున్న కృష్ణుడు మనం ఓన్లీ ఐ వాంట్ కృష్ణ యూ అనే సిన్సియర్తో మనం చూస్తే మన లైఫ్ ఎన్ని టర్నింగ్స్ తిరుగుతూ ఉంటుంది. ఈ డిఫరెంట్ డిఫరెంట్ టర్న్స్ తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు మన దగ్గర విపరీతమైన లగ్జరియస్ లైఫ్ ఉంటుంది, ఒకసారి ఏమీ ఉండదు, ఒకసారి అన్నీ వస్తాయి, మళ్ళీ ఒకసారి ఏముండదు. అలాంటి ఎన్ని వచ్చినా ఎన్ని టెర్రబుల్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ కృష్ణ ఐ వాంట్ యూ అని సిన్సియర్గా మనం ఎప్పుడైతే మన హార్ట్లో కృష్ణ పట్ల ప్రేమను ఉత్పన్నం చేసుకుని పెంచుకుంటూ వెళ్తామో అప్పుడు అతనికి భౌతికమైన కర్మశాలన్నీ కూడా గ్రావిటీ మొత్తం ప్యూరిఫై అయిపోతాయి, ఆ సెన్సెస్ అనేది ప్యూరిఫై అవుతాయి. అలాంటి వ్యక్తి యోగి. ఎందుకంటే ఈ సిన్సియారిటీ అనేది ప్రభువా చెప్తారు మనం తీసుకునేటువంటి ఫుడ్ సోల్కి ఒకలాంటి విటమిన్ లాంటిది అనమాట. ఇప్పుడు చూడండి మొక్కలకి మనకు ఏదైనా కొన్ని నైట్రోజన్ సంథింగ్ అనేది త్వరగా ఎదుగుతాయి యూరియా ప్లస్. సోల్కి కూడా ఒకలాంటి ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ ఏంటంటే విశుద్ధ నామ చేసేటువంటి హరినామ సంకీర్తన కానీ నామ జప కానీ లేదు అనుకుంటే ప్రసాదం కానీ దాన్ని అంటే పవిత్రమైన దాన్ని మనం తీసుకుంటే ప్రసాదం తీసుకుంటే ఆ సోల్కి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ సోల్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుందంటే ఆల్వేస్ సోల్ ప్రయత్నం చేస్తుంది ఈ జీవాత్మ పరమాత్మ సంతృప్తి పరచడం కోసం. జీవాత్మ యొక్క నిజ లక్షణం ఏంటంటే పరమాత్మ సంతృప్తి పరచడం, అంతేగాని మన ఇంద్రియాన్ని సాటిస్ఫై చేయడం కోసం కాదు జీవాత్మ ఉన్నది. జీవాత్మ యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు జీవాత్మ యొక్క టెండెన్సీ ఎలా ఉంటుందంటే పరమాత్మను ఎప్పుడు సాటిస్ఫై చేయాలని. ఈ రెండు ఒకే చెట్టు మీద ఉంటాయి. అంటే పరమాత్మ సాటిస్ఫాక్షన్ కోసమే జీవాత్మ ఉంటుంది. కానీ మనం అది అర్థం చేసుకోవాలంటే మన నిజ స్థితిని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నిజ స్థితిని అర్థం చేసుకున్నావో ఆహా నాకు ఈ జన్మ వచ్చింది పరమాత్మ సంతృప్తి పరచడానికి అనే టెండెన్సీస్ మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో మనలో ఒక సిన్సియరిటీ స్టార్ట్ అవుతుంది. అదే అప్పుడు ఆ సిన్సియారిటీలో మనం భక్తి చేస్తే నువ్వు చిన్న భక్తుల ఫల పుష్పంతో ఏమి ఇచ్చినా కానీ కృష్ణ స్వీకరిస్తాడు. అహంకారంలో నువ్వు 100 ప్లేట్లు పెట్టినా కానీ అది కృష్ణ తీసుకోవాలి. ఎందుకంటే నీ నీ ఇంటెన్షనల్లో ఏదో ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్లో కృష్ణ నాన్ యాక్సెప్ట్ చేస్తుంది. అందుకే ప్రేమతో ప్రేమతో చేయి నాకు ఏం చేసినట్టు. అందుకనే ఇలాంటి యోగి ఎవరైతే ఉన్నారో అన్కండిషనల్ లవ్తో ఇచ్చేటువంటి ప్రేమకి ఎవరైతే యోగి ఉన్నారో అతను అత్యున్నతమైన పురోగతిని సాధిస్తారని చెప్తున్నారు. ఆ శ్రద్ధతో యత్నించినప్పుడు బహు జన్మల అభ్యాసం విలువ పరిపూర్ణత్వం పొంది అంచెమును పరమగతిని పొందగలుగుతారు. ఇట్స్ వెరీ సింపుల్. బహుజన్మల బహుజన్మలాన్ని ఎందుకు వాడినట్టే ఆచార్య ఇక్కడ జన్మ జన్మ మన జన్మ జీవన చక్రంలో ప్రతిరోజు మనకు ఉండేటువంటి టైంని ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ వేస్ట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఏదో క్లాస్ టైంకి కాకుండా మిగతా టైం కూడా మ్యాక్సిమం స్పిరిచువల్గా లైఫ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మ్యాక్సిమం టైం అంటే జపం చేయడం కానీ ఏదైనా పూర్తి చదువుకోవడం అలా సంకీర్తం చేసినప్పుడు మనకి ఆల్వేస్ విషయం థింక్ చేసినప్పుడు మనకి భౌతికమైన ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. సజ్జన వర్జిత దుర్జన సజ్జన వర్జిత సజ్జన అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వైష్ణవ అందరినీ వర్జించామంటారు. ఎవరు దొరుకుతారు మీకు? దుర్జన. సజ్జన వర్జించామంటే ఏమవుతారు మీకు? దుర్జన దొరుకుతారు మీకు అందరూ. ఎవరు దొరుకుతారు? భౌతికమైన ఇంద్రియ భోగాల్లో ఇంద్రియ భోగాలు ఆలస్యమైనటువంటి వ్యక్తులే నీ జీవితంలో దొరుకుతారు. ఎందుకంటే నువ్వు సజ్జన ఉందనుకుంటున్నావు, నువ్వు భౌతిక ప్రపంచంలో ఎంతమంది లేదు దొరుకుతా, వాళ్ళు ఎంతమంది ఇంద్రియ భోగంలో లేరు, నువ్వు వద్దనుకుంటా అంటే నీకు ఎవరు దొరుకుతారు? అంటేనే మంచిగా దొరుకుతారా నీ జీవితంలోకి? 100% దగ్గరలో దొరుకుతారు. నువ్వు ఎంతకపోయినా చెత్త చెత్త నీ మైండ్లో చెత్త ఎక్కించాలో దొరుకుతారు. సజ్జన కావాలి, సజ్జన వర్జనే కాదు. వీ వాంట్ సజ్జన. ఎప్పుడు నాకు సాధువులు అసోసియేషన్ కావాలి, భక్తులు అసోసియేషన్ కావాలన్నమాట.
అలా ఎప్పుడైతే కోరుకున్నావో నువ్వు నిజమైన యోగ్యుడిగా పరిగణపడతావో అర్జునా తపస్వి కంటే అన్ని విడిచిపెట్టి భౌతిక ప్రపంచాన్ని మొత్తం విడిచిపెట్టి దేనికోసమైతే ప్రయత్నం చేసి హిమాలయాలకి తపస్సు చేస్తావో అతనికంటే గొప్పవాడు అని చెప్తారు అన్ని వేదాల్లో ఉండేటువంటి సారాంశాన్ని అంతా నువ్వు అవకాశం బట్టి అపారమైన వివేకవంతుడు అలాంటి జ్ఞాని కంటే కూడా యోగి గొప్పవాడు అని చెప్తారు కామ్య కర్మలు అంటే నీకు ఏదైతే డ్యూటీస్ ఉన్నాయో నీకు ఉండేటువంటి ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఇప్పుడు సింహం ఆవు ఏదైతే ప్రాకృతి ధర్మ ప్రకారం వచ్చేటువంటి శరీరం నుంచి వచ్చేటువంటి ధర్మం అంటది అలాంటి ధర్మాన్ని కూడా చేసేటువంటి వ్యక్తి కంటే కూడా నువ్వు యోగి చాలా గొప్పవాడు యోగి మీన్స్ సంబంధంతో ఉండేటువంటి వ్యక్తి ప్రతినిత్యం చెక్ చేసుకుంటా ఉండాలి మనం చేసేటువంటి యాక్షన్స్ భగవత్ సంబంధితంగా ఉన్నాయా లేవా అలాంటి యోగి చాలా అత్యున్నతమైన వ్యక్తి అంటే చెప్తూనే అత్యంత శ్రద్ధతో నా భావన ఎన్నే జీవించాడు అత్యంత శ్రద్ధ సిన్సియారిటీ ఎలా ఉండాలంటే మన సిన్సియారిటీ ఎన్ని భౌతికమైన గిఫ్ట్ ఇచ్చినా కానీ కృష్ణ ఇందులో మీరు లేరు అంటే ఇది నాకు వద్దు ప్లీజ్ కృష్ణ మీకు సంబంధం లేదు ఏదైనా నా జీవితంలోకి వస్తే నాకు అది దూరం చేసేయండి నాకు అది వద్దు నాకు అది వద్దు అది కీర్తి కానీ పదవి కానీ లేదంటే కాంచన కానీ లేదంటే కామ కానీ ఏదైనా కానీ నీకు దూరం చేస్తుంది కృష్ణ ఇది నాకు దూరం చేస్తుంది మిమ్మల్ని నాకు దూరం చేస్తుందంటే దాన్ని మనం ఇమ్మీడియట్గా వాటిని మనం వర్జించాలి అలాంటి శ్రద్ధ మనకు ఉండాలి అలాంటి భావన మనకి ఎప్పుడైతే ఉందో అలాంటి వ్యక్తి తన ఎప్పుడు ఎందుకంటే మీకు చూడండి హిరణ్యకశిప హిరణ్యాక్ష వీళ్ళందరూ కంస వీళ్ళందరూ విరోధి భావంలో కూడా కృష్ణుడే వాళ్ళు ఎప్పుడు కలుస్తూ ఉంటారు నారాయణ విరోధిగా ఉండి కూడా ఎప్పుడు కృష్ణుడే అందుకనే వాళ్ళకి ముక్తి వచ్చింది అనమాట మీకు అర్థమైందా ఈవెన్ దుర్యోధన దుశ్శాసన వీళ్ళందరూ కూడా కృష్ణుని కాపాడతారు కృష్ణ వాళ్ళు ఎంత చేస్తారు కృష్ణులు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మెరిటేట్ చేస్తూ ఉంటారు కృష్ణుని కోసం అందుకే వాళ్ళకి ముక్తి వచ్చింది అందుకే వాళ్ళకి ముక్తి వచ్చింది అంటే అయితే అటైనా ఉన్నా పర్లేదు ఇటైనా ఉన్నా పర్లేదు అటీగా ఉండడం వల్ల ప్రాబ్లం నువ్వు భక్తులుగా ఉండి కపటిగా ఉండే మాత్రం అది సక్సెస్ కాదు అందుకే అలాగే చేసి నేను వేస్ట్ అవుతాను మళ్ళీ ఇంకో జన్మ ఇంకో జన్మ వద్దు ఇప్పుడు ఏ జన్మ 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 ఎన్నో జన్మలు బహు జన్మ తీసుకున్నాం ఇంకా ఈ జన్మ మనం సార్థగా చేసుకుని ఈ జన్మ మనం సార్థగా చేసుకుని మనం భక్తిలో అడ్వాన్స్ అయ్యి కృష్ణుని సిన్సియర్గా కృష్ణ ఐ వాంట్ యూ అది 100% నాకు కావాలి అలాంటి దివ్యమైన ప్రేమ యొక్క సేవను ఎప్పుడైతే మనం భగవంతుని పట్ల చూపించామో అతను నిజమైన యోగి యోగులందరిలో కూడా శ్రేష్టమైన యోగి చెప్తారు తపస్వి కంటే జ్ఞాని కంటే తన ప్రిస్క్రైబ్ డ్యూటీ చేసేటువంటి కామ్య కర్మల వ్యక్తి కంటే యోగి గొప్పవాడు అలాంటి యోగులందరి నుండి కూడా కృష్ణ కాన్షియస్తో జీవించేటువంటి యోగి శ్రేష్టమైన యోగిగా పరిగణపడతారు అలాంటి సన్నిహితంగా నాతో యోగులందు కూడేటువంటి ఉంటాడు యోగులందరిలో అతను అత్యున్నతుడే ఇదే నా అభిప్రాయం కృష్ణ క్లియర్గా కన్క్లూడ్ చేస్తాం ధ్యాన యోగం మనకి చూడండి అర్జున ఆ పెద్ద ప్రాంతానికి ఇచ్చింది అతను నిలబెట్టుకోవడానికి కానీ ఒక వైష్ణవ అతనికి ఎంత కంపాషన్ ఇస్తారు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోతారు అనమాట నిలబెట్టుకోలేకపోతే మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ వైష్ణవాన్ని ప్రేమ చేస్తారు కృష్ణ ప్లీజ్ అతనికి ఏదైనా మళ్ళీ కృష్ణే కరుణ కృపతో అతనికి మళ్ళీ అది దొరికేలా చేస్తారు అందుకే వైష్ణవ కరుణ లేకుండా మనం భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా భౌతికంగా ఏదైనా సంథింగ్ పొందాలన్నా కానీ ఒక వైష్ణవాన్ని ప్లేస్ చేయాలి అప్పుడు మనకి అవి ఉన్నవి మన దగ్గర అవి నిలబడతాయి లేకపోతే చాలా కష్టం అండి ఓకే శ్రీమద్ భగవద్గీతకి అచర్చిన ప్రభావానికి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి అర్థమైందా ఫాస్ట్ అర్థమైందా సో ఈ సిక్స్త్ చాప్టర్ కంప్లీట్ అయింది సెవెన్త్ చాప్టర్ ఎన్ని శ్లోకస్ అయితే చూసి నెక్స్ట్ వీక్ కంటిన్యూ ఓకే థ్యాంక్ యూ చాలా హరే కృష్ణ పేజ్ నెంబర్ 120
the next day Krishna samam santoshana chaala yaadras Krishna ni chalistega chustaru kani maliga advancement undadu spiritual ga endukante oka raandi na bhaktiki bhaktulu evaraithe untaro athanu naku chaala prema lektaru chatte maapu ichan maapu డైరెక్ట్ గా నా భక్తుల్లో నాకు అదృష్టం ఉండదు. ఎవరైతే డైరెక్ట్ కృష్ణుడు భక్తున్నారో నాకు ఓకే, జస్ట్ ఓకే. కానీ నా భక్తులకి ఎవరైతే